దయాకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త తన వంటి గొప్ప దేవుడు ఎవరు నారిలలో తన సాటైన దీటైన ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త చూపుతో దయ్యాలు విలవిలలాడెను తన చేతిలో రోగాలు లయమైపోయెను తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను తన మాటతో ప్రకృతినే శాసించినవాడు తన మాటతో ప్రకృతినే శాసించినవాడు నీటిపై తీవిగా నడచిన వాడతడు నీటిపై తీవిగా నడచిన వాడతడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు మన కోసం సజీవుడై లేచిన వాడతడు మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు మన కోసం సజీవుడై లేచిన వాడతడు తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు తన సర్వాన్నే దారవోసిన త్యాగశీలి క్రీస్తు తన సర్వాన్నే దారవోసిన త్యాగశీలి క్రీస్తు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. ఈ కార్యక్రమం విశేషమంటే సోదర సోదరి మండలకు యేసుప్రభు వారి పేరిట మీకు వందనములు తెలియజేయుచున్నాను. అమ్మ, మత్తయి సువార్త 11:28 ఒకసారి చూసుకుందాం. భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకేమిస్తాను అంటున్నాడు, విశ్రాంతినిస్తాను అంటున్నాడు. అంటే దేవుడు ఎందుకు కావాలి మనకి, మన భారము మన మీద నుండి తొలగిపోయి మనం విశ్రాంతిలో ప్రవేశించినట్లు మనకెవరు కావాలి, దేవుడు కావాలి. ఏంటంటే ఎందుకు కావాలి దేవుడు మనకి, మన మీద ఉన్నటువంటి భారము తొలగిపోయి మనము విశ్రాంతిలో ప్రవేశించినట్లుగా, లేకపోతే విశ్రాంతిని మనము ఈ లోకంలో పొందుకొని నెమ్మది కలిగిన వారముగా ఈ లోకములో జీవించడానికి మనకు దేవుడు అవసరము. అదే దేవుడు మలాకి రాసిన పత్రిక 1:4 చూద్దామండి. మలాకి 1:4 ఏమన్నా చూస్తావు ఒకసారి. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా, నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమాయను, నేను యజమానుడనైతే నాకు భయపడవాడు ఎక్కడ ఉన్నాడు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
తర్వాత ఏమి చేసి మీరు నా నామమును ఏమి చేసి నేను మీ నామమును మేము నీ నామం నిర్లక్ష్య పెట్టి ఉన్నామని మీరు నాతో అది ఏమి నా భోజనపు బల్లం మీద అపవిత్రమైన దానిని మీరు అర్పించి ఏమి చేసి మీరు నా భోజనపు బల్లను నా లేకపోతే నా భోజనంను అవమానపరుస్తారో అంటున్నాడు. అంతేనా అంటే అసలు ఏమంటున్నాడు ఇక్కడ ఏడో అది ఆరు ఏడులో మీరు నా నామమును నిర్లక్ష్య పెట్టారు అంటాడు. తర్వాత నా భోజనమును మీరు ఏం చేశారు అపవిత్రపరిచాడు అపవిత్రపరిచారు అంటాడు. ఇంకా కింద చదివితే ఏమంటాడు ఒకటి తొమ్మిది అనుకుంటు చున్నాను ఎవరినైనా అంగీకరించునా అని సైన్యములకు అధిపతి యెహోవా అడుగుచున్నాడు. అంటే ఏంటి ఎప్పుడైతే మనము అపవిత్రమైన భోజనమును ఆయన బల్ల మీద అర్పిస్తామో లేకపోతే ఎప్పుడైతే మనము ఆయన నామమును నిర్లక్ష్య పెడతామో ఆయన మనలను అంగీకరింపడు లేకపోతే అంగీకరింపను అంటున్నాడు. అంటే ఏంటి మీరు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అంటున్నాడు. ఇంకొక విధంగా చెప్పాలి అంటే మీరు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అంటున్నాడు. రోమిల రచన పత్రిక 1:21 దేవుణ్ణి దేవునిగా అంగీకరించి ఆయనను ఘనపరచను లేదు కృతజ్ఞతాస్తుతులు తెల్లింపను లేదు కానీ తమ వాదములయందు మనుషులు వ్యర్థులైరి. దేవుణ్ణి దేవునిగా ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచను లేదు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు. అంటే ఇప్పుడు క్రైస్తవులలోని జీవితాల్లో మనం ఎందుకు ఓటమి చూస్తున్నాం ఎందుకని మనం విజయవంతమైనటువంటి సంతోషకరమైనటువంటి ఆనందకరమైనటువంటి ముఖాలను మనం క్రైస్తవులలో చూడలేము. ఎప్పుడు చూసినా దిగాలుగా ఉంటారు క్రైస్తవులు. ఎవరు అంటే ఎప్పుడు దిగులుగా ఉండేవాళ్ళు క్రైస్తవులు ఏమండి. కానీ ఆయన ఏమంటున్నాడు ఎక్కడైతే నా ఆత్మ ఉన్నదో అక్కడ ఏమున్నది అంటున్నాడు. వేర్ దెర్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ దెర్ ఇస్ జాయ్ అంటున్నాడు. ఎక్కడైతే దేవుని యొక్క ఆత్మ ఉన్నదో అక్కడ ఏమున్నది అంటే ఉత్సాహం ఉన్నది అంటున్నాడు. జాయ్ సంతోషము ఆనందము ఉత్సాహం ఉంటుందంట ఎక్కడైతే దేవుని ఆత్మ ఉన్నదో. మరి మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు మనము క్రీస్తుని అంగీకరించామంటే మనలో ఎవరున్నారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అంటే దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నది. దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటే మనలో ఏముండాలి సంతోషము ఆనందము ఉత్సాహము మనలో ఉండాలి. కానీ క్రైస్తవులను పలకరిస్తే వచ్చేది నిరుత్సాహము నిరాశ నిస్పృహ. వాక్యం ఒకలాగా సెలవిస్తుంది మన జీవితాలు ఒకలాగా ఉంటున్నాయి. ఏంటి అంటే ఏమి లేదు మనకి విశ్రాంతి లేదు. ఐగుప్తులోని ఇస్రాయేలుల కాల్బలము 6 లక్షలు అంటే యుద్ధము చేయగల వారు ఎంతమంది 6 లక్షలు అంటే యుద్ధానికి సిద్ధపడి అంటే 21 ఏళ్ళ పైన ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే 6 లక్షల మంది ఐగుప్తు నుంచి బయటకు వచ్చినప్పుడు. కానీ పాలుతనలో ప్రవేశించి దేశంలో ప్రవేశించిన వారు వారిలో ఇద్దరు మాత్రమే. ఏంటి కారణం అని చూస్తే 1:28 వారు తమ మనసులో చోటీయ నొల్లక పోయి గనుక దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించెను. కాబట్టి ఆ 6 లక్షల మందిలో కూడా ఇద్దరు మాత్రమే తమ మనసులో దేవునికి చోటిచ్చి పాలుతనలు ప్రవహించి దేశంలో ప్రవేశించారు. మిగతా వాళ్ళు అరణ్యంలో రాలిపోయారు. అంటే ఏంటి దేవుడు అనుగ్రహించి విశ్రాంతిలో ప్రవేశించినటువంటి వారు ఇద్దరు మిగిలిన వారందరూ కూడా ఏమైపోయారు భ్రష్ట మనసుకు అప్పగింపబడి తమ ప్రాణములను అరణ్య మార్గములో పోగొట్టుకున్నారు. ఎందుచేత తమ మనసులో దేవునికి చోటివ్వలేదు. అంటే ఏం చేయలేదు దేవుని దేవునిగా ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచను లేదు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు కానీ తినుటకును త్రాగుటకును ఆడుటకును వారు లేచారు. అంటే ఏంటి దేవుని కార్యముల మీదను వారు మనసు పెట్టలేదు. దేవుని కార్యముల మీద వారు మనసు పెట్టలేదు కాబట్టి ఎందులో కదిలేరు. దేవుడు ఏమంటున్నాడు నేను మీకు పిరుగుదలము గల ఆత్మను ఇయ్యలేదు అంటున్నాడు. కానీ వాళ్ళు ఎందులో కదిలారు మేము వాళ్ళను చూస్తే
ఎలా ఉన్నారు? వాళ్ళకంటికి మేము మిడతల వలె ఉంటుంది, మాకు మేము కూడా మిడతలమ్మలే మిడతల వలె ఉంటుంది అంటున్నారు. వాళ్ళు అజానుబాహులు, వాళ్ళు చిన్నతనం నుండి యుద్ధం నేర్పరి గలవారు, మనం వారితో యుద్ధం చేసి గెలవలేమో అని పలికినటువంటి వారు. అంటే సర్వ సమాజానికి వారు ప్రీతితనము కలిగజేశారా, ధైర్యం గల ఆత్మనిచ్చారా, ప్రీతితనము గల ఆత్మనిచ్చారు. ప్రీతితనము నా ఇద్దరు నుండి వచ్చినది కాదని దేవుడు సెలవిచ్చున్నాడు. కాబట్టి వాళ్ళు ఏం చేశారు? పాలు తెల్లని ప్రవహించే దేశంలో వాళ్ళు ప్రవేశింపలేరు. ఎందుచేత? ప్రీతితనము చేత. ప్రీతితనానికి మూలము భయము. ప్రీతితనానికి మూలం ఏంటండి? భయము. అంటే ఏంటి? 91వ కీర్తన 1వ వచనం అది కూడా చదవాలన్నా. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. అంటే ఏం చేయలేదు? మహోన్నతుని చాటున వాళ్ళు నివసింపలేదు. మహోన్నతుని చాటున వారు నివసించలేదు. మహోన్నతుని చాటున నివసించండి. మహోన్నతునికి మహోన్నతమైన స్థానం కల్పించడమే మన హృదయంలోనూ మన మనసుల్లోనూ మనసులలోనూ మహోన్నతునికి మహోన్నతమైన స్థానం కల్పించడమే ఏంటిది? మహోన్నతుని చాటున నివసించడము. మహోన్నతుని చాటున నివసించు వాడే సర్వశక్తునిడను విశ్రమించువాడు. ఆయనే నా కోట, నా ఇంకా ఏం చెప్తున్నా చదువు. ఆయనే నా కోట, అంటే ఏంటి? ఎప్పుడైతే నువ్వు బైబిల్ పట్టుకో, నువ్వు స్తుతించేవాడవైనా, నువ్వు ఆరాధించేవాడవైనా, నువ్వు ఇంకా ఏం ప్రార్థించేవాడవైనా, నువ్వు ఏం చేసిన వాడవైనాను, మహోన్నతమైన స్థానం మహోన్నతుని కల్పించడంలో విఫలమైతే నీకు ఆయనకు ఏమీ సంబంధం లేదు. ఈ వచనం ప్రకారం ఎప్పుడైతే మహోన్నతునికి మహోన్నతమైన స్థానం కల్పించి నీ హృదయంలోనూ నీ మనసులోనూ నువ్వు ముందు కదులుతావో అప్పుడు మాత్రమే ఆయన ఏమంటున్నాడు నీకు? ఆయనకి చదువు, ఆయనే నాకు కేడము, నా కోట, అది నేను నా దేవుని నమ్ముకున్నానంటే ఎప్పుడు నువ్వు నమ్మకం నీకు నీ దేవునికి మధ్య నమ్మకం వస్తుంది? ఆయనకు మహోన్నతమైన స్థానము నీ హృదయంలోనూ నీ మనసులో నువ్వు కల్పించినప్పుడు నీకు ఆయనకు మధ్య సంబంధం ఏర్పడుతుంది. అప్పుడు మాత్రమే ఆయన ఏమంటాడు చూడన్నా, చదువు కింద చదువు. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షించును. అంటే ఎప్పుడు నీకు రక్షకుడు రక్షకుడు అవుతాడు? యేసు అనగా రక్షకుడు అని అర్థం. కానీ రక్షకుడు నీకు రక్షకుడు ఎప్పుడు అవుతాడు? మహోన్నతమైన స్థానము నీవు నీ హృదయంలో నీ మనసులోను ఆయనకి ఇచ్చినప్పుడు మాత్రమే ఆయన ఏమంటున్నాడు? వేటకాని ఊరిలో అంటే ఈ యొక్క లోకములో ఉన్నటువంటి నీ శత్రువుల మీద నీకు విజయము దయచేస్తాను, నీ శత్రువు నేను ముట్టలేడు, నీ శత్రువు నేను తాకలేడు, నీ శత్రువుకి నీ కుమ్మతిన నేనుంటాను అని నీ దేవుడు సెలవిస్తున్నాడు. ఎప్పుడు? నీవు మహోన్నతమైన దేవునికి మహోన్నతమైన స్థానము కల్పించినప్పుడు. కానీ మనం ఉదయం లెగేస్తే ఆడిలాగండ, ఆడి రోజు ఉదయం చేసాడండి, అబ్బబ్బబ్బు వాడండి, మనం సేపు ఎవరిని గురించి మాట్లాడుతున్నాం? కానీ ఏమంటున్నాడు? నీవు నీ దేవునికి నీ మనసులోను నీ హృదయంలోను మహోన్నతమైన స్థానం ఇచ్చి, అంటే ఏంటి? Romans 1:28 ఆయనకు నీ మనసులో చోటు ఇస్తే నీ దేవుడు అంటున్నాడు, వేటకాని ఊరిలో నుండి నేను నిన్ను విడిపిస్తాను. వాగ్దానం చేస్తున్నాడు నా కుమారుడు, నాకు నా సోదరి. ఏమంటున్నాడు? వేటకాని ఊరిలో నుండి అంటే ఏంటి? వాడికి నీవు చిక్కకుండా వాడి నుండి నేను నిన్ను కాపాడతాను, నాశనకరమైన తెగులు రాకుండా నేను నిన్ను. మన వచ్చింది కరోనా, ఏమండి? క్రైస్తవుడని వాడని వీడని ఏం భేదం లేదు, అందరినీ ఇది వాయించుకుని వెళ్ళిపోయింది అది, అవునా కదా? కానీ ఏమంటున్నట్టు అంటే ఈ వచ్చిన నెరవేరుతుందా? నీ ప్రక్కన 1000 మంది పడిన, ఇక్కడి ప్రక్కన 10,000 మంది కులను అపాయం నేతకో రాదు అంటున్నాడు వాడు. మరి ఎందుకు వచ్చిందండి కరోనా? మరి ఎందుకు హాస్పిటల్లో పడ్డారు? అంటే ఏం ఇక్కడ క్రైస్తవులు విఫలమవుతున్నారా లేదా? లోకంలో ఏమైనా జరుగుతుందా? అది క్రైస్తవులకు కూడా జరుగుతుందా లేదా? కానీ దేవుడు ఏమని చెప్తున్నాడు ఇక్కడ? నీ ప్రక్కన 1000 మంది పడినాను, ఇక్కడి ప్రక్కన 10,000 మంది కూలినాను, అపాయము నీ యొద్దకు
రాదు, నాశనకరమైన తెగులు రాకుండా నేను నిన్ను రక్షిస్తాను. ఇంకా ఏం చెప్తున్నాడండి, పగటి వేలెగురు బాణం నాకైనా, చీకట్లో సంచరించు తెగులకైనా, మధ్యాహ్నం మంది పాడు చేయ రోగం నాకైనా, నీవు భయపడక ఉందువు. ఎప్పుడు మహోన్నతునికి మహోన్నతమైన స్థానం కల్పించినప్పుడే నీకు ధైర్యం కలిగి ఉంటావు. నువ్వు ఏం చేసి ఉంటావు? ధైర్యం కలిగి ఉంటావు. ఇప్పుడు వద్దాం అవ్వ దగ్గరికి, అవ్వమ్మ దగ్గరికి. అవ్వమ్మ ఎందుకని వాడికి ఈ లోకం వాడికి చోటు ఇచ్చింది? అవ్వమ్మ ఎప్పుడు ఏం చేయాలి? అవ్వమ్మకి ఎవడు దేవుడు? అబ్రహాము దేవుడు. అబ్రహాము ఎవరికి దేవుడండి? అవ్వకు దేవుడు. కానీ అవ్వ ఏం చేసింది? తన దేవుణ్ణి ముందు పెట్టకుండా తాను డైరెక్ట్గా ఈ లోకవాదితోటి నన్నేగాక అడిగాడు. ఓహో అని చెప్పి వెళ్ళిపోయింది. ఏమైంది? ఏమైందండి? పడిపోయింది. అంటే ఏం నడిచింది? నాశనానికి ముందు గర్భం నడుస్తుంది. అంటే గర్భం ఎలా వచ్చింది? తన దేవుణ్ణి ముందు పెట్టి నడవలసినటువంటి యువతి ఎవరిని పెట్టి నడిచింది? నాకంటే గొప్పవాళ్ళే వీడు వచ్చి నన్ను అడుగుతున్నాడు అని వెళ్ళిపోయింది. ఏమైపోయింది? ఆ పండు తినొద్దన్న పండు, దేవుడు తినవద్దన్న పండు, అప్పటి వరకు దాని వైపు కూడా చూడినటువంటి వాళ్ళు దాని వైపు చూసి అది చూపునకు రమ్యమైనదియు. ఏంటండి చూపునకు ఎలా ఉందంటండి? అంటే గర్వం ఏం చేసింది? నీ చూపును మార్చివేసింది. నీ కన్ను చూపును ఏం చేసింది? మార్చివేసింది. ద్వితీయోపదేశ కాండం 29వ అధ్యాయం 5వ వచనం చూడమ్మా. ద్వితీయోపదేశ కాండం 29వ అధ్యాయం 5వ వచనం. ఆయనను గ్రహించు హృదయమును, చూచు కన్నులను, వినగల చెవులను నేను వారికి నేటి వరకు ఇచ్చి ఉండా లేదు అంటాడు. అంటే ఏమి లేక ఇశ్రాయేలీలు నశించిపోయారండి అరణ్యంలో. 1.26 లక్షల మంది. ఎవరు? మగవాళ్ళు మాత్రమే, ఆడవాళ్ళు, పిల్లలు, ఎంతమంది సచ్చి వృద్ధులు, ఎంతమంది సచ్చారో తెలియదు. ఎందుచేత? చూచు కన్నులను, వినగల చెవులను, గ్రహించు హృదయమును నేను నేటి వరకు వారికి ఇచ్చి ఉండలేదు. ఎవరికి ఇచ్చాడు ఇవి? చూచి కన్నులను, వినగల చెవులను, గ్రహించు హృదయం ఇద్దరికీ మాత్రమే ఇచ్చాడు. ఎవరికి? కాలేబుక్కును, ఎప్పుడే కుమారుడైనా కాలేబుక్కును, ఇంకా ఎవరికి? మోషే దాసుడైనా లేకపోతే మోషే పరిచారకుడైనా యెహోషువాకు మాత్రమే దేవుడు ఏమిచ్చాడు? చూచి కన్నులను, వినగల చెవులను, గ్రహించి హృదయమును ఇచ్చాడు. కాబట్టి వాళ్ళు దాటి వెళ్ళారండి. ఎవరి దగ్గరికి? పాలు తెనెలు ప్రవహించు ప్రదేశంలో. నేడు మనము కూడా ఈ లోకములో నుండి జయ జీవితంతోనూ మంచి సాహ్యముతోనూ పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే మనము మహోన్నతమైన దేవునికి మహోన్నతమైన స్థానం కల్పించాలి. 1, ఆదాము నుండి 7వ తరము వాడైనా హానోకు ఏం చేశాడండి? దేవునితో కూడా నడిచిన వాడని సాక్ష్యము పొందుకున్నాడు. ఎలా పొందుకున్నాడు? మహోన్నతునికి మహోన్నతమైన స్థానము తన హృదయములను మనసులను ఇచ్చడం ద్వారా అతడు మరణము చూడకుండా కొనిపోబడ్డాడు. ఆదాము నుండి 10వ తరము వాడైనా నోవాహు తన హృదయములోనూ తన మనసులోనూ తన తరం వారందరిలోనూ మహోన్నతమైన వారికి మహోన్నతమైన స్థానం కల్పించడం ద్వారా అతను పొందుకున్నటువంటి సాక్ష్యం ఏంటిదండి? 3 సాక్ష్యాలు ఉంటాయి. చూడన్నా ఆది కాండం 6వ అధ్యాయం 9వ వచనం. తన తరమంతటిలో నిందారహితుడును, అది నోవాహు నీతిపరుడును, తన తరమంతటిలో నిందారహితుడును, దేవునితో కూడా నడిచిన వాడని సాక్ష్యము. అంటే ఈ అక్కడ ఆదాము నుండి 7వ తరం వాడైనటువంటి హానోకు ఒక సాక్ష్యం వచ్చింది. కానీ 10వ తరమైనటువంటి నోవాహుకు ఎంతో ఆది ఎన్ని సాక్ష్యాలు వచ్చినాయి? 3 సాక్ష్యాలు వచ్చినాయి. నీతిమంతుడును, తన తరమంతటిలో నిందారహితుడును, దాని దేవునితో కూడా నడిచిన వాడని సాక్ష్యం పొందుకుని ఈ లోకంలో అందరూ నశించిపోతే తాను తన కుటుంబము మాత్రమే ఏం చేసిందండి? మరణం నుండి రక్షింపబడ్డారు. అంటే రేపు పొద్దున నీవు నీ దేవునితో కూడా పరలోక రాజ్యంలో ఉండాలి అంటే, లేకపోతే నీ దేవునితో కూడా నీవు నిత్యత్వంలో ఉండాలి అంటే, దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే, ఇక్కడ నీకు ప్రవేశ ద్వారము లేకపోతే టికెట్ ఏంటిది అంటే
మహోన్నతమైన దేవునికి మహోన్నతమైన స్థలం కల్పించడమే. చివరిగా దావీదును చూసుకుందాం. దావీదు ఏం చేశాడండి? గొల్యాతును చూసి అందరూ భయపడుతుంటే ఇశ్రాయేలు దేవుని తిరస్కరించినటువంటి జీవము గల దేవుని తిరస్కరించినటువంటి వీడు ఎంత అన్నాడు. అందరూ వాడి ఎత్తు, వాడి వాడు ఉన్నటువంటి వాడి యొక్క ఖడ్గం యొక్క పొడవు, వాడికి ఉన్నటువంటి డాల్ యొక్క ఎత్తు, వాడి ఎత్తు వాడి యొక్క ఎత్తు చూసారే తప్ప, లేకపోతే వాడి యొక్క బలశాలిని వాడి యొక్క బలమును చూసారే తమ్మ. కానీ దావీదు యొక్క చూపు ఎలా ఉందండి? ఇశ్రాయేలు యొక్క జీవము గల దేవునిని ఆయన సైన్యమును తిరస్కరించిన వాడు ఏపాటి వాడు, సున్నతి లేని వాడు వీడు, ఏపాటి వాడు. దావీదు తన దేవుని ఏం చేసుకున్నాడండి? ఆశ్రయంగా చేసుకున్నాడు. అప్పుడు ఉన్నటువంటి సౌలు ఎవరిని ఆశ్రయంగా చేసుకున్నాడు? ఎవరు గెలిచారండి? దేవుని ఆశ్రయంగా చేసినటువంటి దావీదు గెలిచాడా, సౌలు గెలిచాడా? అంటే అండి, దావీదు మహోన్నతుడు, ఇంకే మహోన్నతమైన స్థానం తన హృదయంలో కల్పించడం ద్వారా అతడు తాను పశువులను కాసేవాడు, రాజసింహాసనం మీద కూర్చున్నాడండి. ఈరోజు నీ స్థితి ఎలా ఉన్నాను, నీ పరిస్థితులు ఎలా ఉన్నాను? నీవు నీ దేవునికి మహోన్నతమైన స్థానం కల్పించేవాడవైతే అపోస్తలులు, ప్రవక్తలు, మిగతా వాళ్ళు నిన్ను ఎత్తుక్కుంటా వస్తారు. దావీదు దగ్గరికి సమూయేలు ఎత్తుక్కుంటా వచ్చాడండి దావీదుని. తర్వాత ఆ రాజసింహాసనము కూడా ఆయన రాజు ఏమీ పెంపర్లాడలేదండి, అది ఆయనకి ఇచ్చింది. అంటే ఏం చేస్తున్నాడు దావీదు? కొనుక్కున్నాడు, లేకపోతే సంపాదించుకున్నాడు. ఎలాగా? మహోన్నతునికి మహోన్నతమైన స్థానం తాను కల్పించడం ద్వారా. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉన్నా సహోదరా, సహోదరులారా, నీ దేవునికి నీవు నీ మనసులోను నీ హృదయములోను ఘనమైన స్థానం ఇచ్చి ఆయన ఘనపరిస్తే ఆ తన్ను ఘనపరచువారిని ఆయన ఘనపరచువాడై ఉన్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం. ఇప్పుడు అక్కడ కూడా ఇక్కడ చూస్తుంటే యేసుప్రభు వారు తను అరణ్యంలో ఉన్నప్పుడు శోధనకారుడు వస్తే ఆ శోధనకారుని ఎలా జయించాడు అంటే తన తండ్రిని ఆయన ఆశ్రయంగా చేసుకున్నట్ల ద్వారా. అవునా కదా? వాడు మూడు ప్రశ్నలు వేసినప్పుడు కూడా తన తండ్రి యొక్క మాటలను ఆయన ఆశ్రయంగా చేసుకున్నాడు. తద్వారా శోధకుణ్ణి జయించాడు. ఇప్పుడు నేడు అంటే ఏంటి? యేసు ప్రభు వారు కూడా తన్ను పంపినటువంటి తన తండ్రిని ముందు పెట్టుకున్నాడు. అవ్వ ముందు పెట్టుకోలేదు ఆదామును, కానీ క్రీస్తు తన తండ్రిని ముందు పెట్టుకుని ఈ లోకములో నడిచాడు. తన తండ్రిని గణపరచడమే నా చిత్తం అన్నాడు. ఏదైనా తోటలో ప్రార్థిస్తూ కూడా నీ చిత్తం అయితే ఈ గిన్నె నా ఇద్దరు నుండి తీసివేయమన్నాడే తప్ప, ఈ గిన్నె తీసివేయమల్లా, నీ చిత్తం అయితే ఈ గిన్నె నా ఇద్దరు నుండి. అంటే తన్ను తాను ఎంతగా తన తండ్రికి అర్పించుకున్నాడు, ఎంతగా తన తండ్రిని తన ముందు పెట్టుకున్నాడు, ఎంతగా తన మనసులోనూ తన హృదయముల్లోనూ తన తండ్రికి చోటిచ్చాడు క్రీస్తు. ఆయన విజయం చూసుకున్నాడు, దావీదు విజయము చూసుకున్నాడు, హనోకు విజయమును చూసుకున్నాడు, నోవాహు విజయమును చూసుకున్నాడు. సహోదర సహోదరులారా, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని చెల్లవిచ్చుచున్నటువంటి వారు ఏమో కానీ, ఇక్కడైతే దావీదును, హనోకును, నోవాహును వారు తమ దేవునికి తమ మనసులోను తమ హృదయంలోను ఏ చోటిచ్చారండి? మహోన్నతమైన స్థానం కల్పించడం ద్వారా వారి జీవితాల్లో విజయం చూసుకున్నారు. నేడు మనము కూడా మన పరిస్థితులు ఎలా ఉన్నాను, మన స్థితిగతులు ఎలా ఉన్నాం, మనం ఈ లోకంలో ఏ స్థాయిలో ఉన్నాను,
ఆయన బీదలను పెంట కుప్ప మీద నుండి లేవనెత్తి సింహాసనం మీద కూర్చుండబెట్టగా వాడై ఉన్నాడు మన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదియో లేదు. మనం ఎక్కడ విఫలమవుతున్నాము అంటే ఈ ఒక్క కోణములోనే. నాకు తెలిసినంత వరకు మనమందరము కూడా విఫలం చెందుతున్నాం. మన జీవితాల్లో జీవితం ఎందుకు చూసుకోలేకపోతున్నాము అంటే ఇది ఒక కారణముగా ఉంటుంది. నేడు మీకు ఈ వర్తమానం వచ్చి ఉండగా దేవుడు మన యొక్క జీవితాలను పరిపూర్ణంగా మార్చివేసి మనము మన జీవితాలలో మన మనసుల్లోనూ మన హృదయముల్లోనూ ఆయనను మన ప్రభువుగా ప్రతిష్ఠించుకుని రోమీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం చూస్తే యేసు ప్రభువని మన హృదయ మన నోటితో ఒప్పుకుంటున్నాం. యేసు ప్రభువని మన నోటితో ఒప్పుకుంటున్నాం కానీ మన జీవితాలలో ఆయన మనకు ప్రభువుగా ఉంటున్నాడా? ఎప్పుడైతే మనము మన జీవితాలలో మన మనసులలో మన హృదయాలలో ఆయనకు మహోన్నతమైన స్థానం కల్పిస్తామో అప్పుడు మన ఆయన మన జీవితాలకు ప్రభువుగా ఉంటాడు. అంటే ఏంటి? మనం నోటితో పలికిన దానిని క్రియల ద్వారా కూడా చూపిస్తున్నాము. అప్పుడు ఏమవుతున్నాడు ఆయన? 9వ కీర్తనార్థిలో చూడన్నా, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతను ఉత్తరం ఇచ్చేదను. అతను నన్ను ప్రేమించున్నాడు కనుక అతను నేను తప్పించేదను. అతనిని దీర్ఘాయు చేత తృప్తిపరిచేదని అంటాడు 91వ కీర్తన చివరిలో. నా రక్షణ అతనికి చూపించేదను. అంటే ఏంటి? ఎప్పుడైతే మనము మన దేవునికి మహోన్నతమైన స్థానం ఇస్తామో అప్పుడు మోషే యొక్క కనుచూపు తగ్గలేదు, అహరోను యొక్క బలము తగ్గలేదు. 120 ఏళ్ళు వచ్చినటువంటి మోషే కూడా ఆయన ఒక కొండ మీద నుండి ఒక ఏమండి ఎంతో దూరంలో ఉన్నటువంటి పాలతనలో ప్రవహించే దేశాన్ని చూసి దేవుణ్ణి స్తుతించాడండి. అంటే కనుచూపు తగ్గలేదు మోషేకి. నాకు 40 ఏళ్ళు ఉన్నప్పుడు ఎంతైతే బలం ఉన్నదో నాకు 80 ఏళ్ళు వచ్చినప్పటికీ అంతే బలం ఉందని కాలేబు చలవిచ్చున్నాడు. ఎందుకు? ఆయన కాలేబు తన మనసులో తన హృదయంలో దేవుని చోటించడం ద్వారా. అదే చూస్తే ఏలియా ఏలిని చూస్తే అతడు తన దేవుని కంటే తన కుమారులను హెచ్చించడం ద్వారా తన యొక్క బలాన్ని తన యొక్క కంటి చూపుని కోల్పోయాడండి ఏలి. మోషే కోల్పోలేదు. ఎందుకని? తన దేవునికి తన యొక్క హృదయంలోను మనసులోను ఏమి చేయండి మహోన్నతమైన స్థానము ఇచ్చాడు. కళ్ళు మూసి ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరమశ సంపుడమైన దేవా, అద్భుత కరుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, త్రియేక దేవ, ఆది సంపుత్ర, మహాగణుడా, మహాపరిశుద్ధానికి పొందడం. ఇదిగో నా తండ్రి, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీరు మాతో మాట్లాడిన ఇటువంటి విధానానికి నీకు వందనాలు. మేము ఎక్కడైతే అసమర్థులుగా ఉంటున్నామో, ఎందుకు మేము అందులో నలుగు పాలు అవుతున్నామో, ఎందుకు ఎప్పుడు కృంగిన వారిగా ఉంటున్నామో, ఈరోజు మాతో మాట్లాడావయ్యా. ఎందుకు అంటే పిరిగితనం మాలో పనిచేయటం ద్వారానే. ఈరోజు మాలో ఉన్నటువంటి పిరిగితనాన్ని మేము ఎలా పోగొట్టుకుంటామో, మాలో ఉన్న భయాలను మేము ఎలా పోగొట్టుకుంటామో, ఎలా ఈ లోకంలో విజయవంతంగా మేము జీవించగలుగుతామో, ఏ విధంగా ఈ లోక వాదంలో ఉన్నటువంటి వాడు మమ్మల్ని తాకలేడో, ఏ విధంగా అయితే తండ్రి ప్రభా యోబు చుట్టూ కంచె వేసావో, ఎప్పుడైతే మేము మా హృదయాల్లోనూ మా మనసుల్లోనూ మీకు మహోన్నతమైన స్థానం కల్పిస్తే మా చుట్టూ కూడా కంచె వేయబడుతుంది, అప్పుడు ఈ లోకవాది మమ్మల్ని తాకలేడు, మేము రక్షణలో ఉంటాము. మలాకి రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం ప్రకారం అప్పుడు మేము ఆనంద దేశంలో నివసిస్తాము. మమ్మల్ని చూసిన అన్ని జనులందరూ మమ్మల్ని ధన్యులు అంటారు. తండ్రి, ఏ విధంగా అయితే మేము ఈ లోకంలో విజయవంతముగా సంతోషముగా గడపగలమో, ఈ మధ్యాహ్న కాలశంలో మీరు మాతో ముఖాముఖిగా మాట్లాడిన విధానానికే మీకు వందనాలు. తండ్రి, విన్నటువంటి వారందరికీ కూడా వారి యొక్క మనసులను వారి యొక్క హృదయాలను మీకు మహోన్నతమైన స్థానం కల్పించి వారి జీవితాల్లో తండ్రి ప్రభా నాయన మంచి ఫలాలను ఫలించి మీ యొక్క ఉద్దేశం వారి జీవితంలో నెరవేరి మహిమకరంగా మీ రాజ్యంలో ప్రవేశించేటటువంటి భాగ్యాన్ని మీకు మీరు మాకు దయచేసి అక్కడ గ్రంథ మహిమ ప్రభావాలు మీరు పొందుకోవడం ఏ స్నాలు ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్ మరియు ఆమెన్.